ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 21వ వచనం. ఆయనే నీకు కీర్తనీయుడు, నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. నా ప్రియ సహోదర సహోదరులారా, దేవుడి రోజు మీతో గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడు. భీకర కార్యములు చేయబోతూ ఉన్నాడు. మీరు కన్నులారా చూచుచుండగా ఆయన భీకర కార్యములు చేసే దేవుడు, కాబట్టి ఆయనే కీర్తనీయుడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాగ్దానం గొప్పది. ఆయన వాగ్దానము చేసినప్పుడు దాన్ని తప్పక నెరవేర్చే శక్తి గల దేవుడు, కాబట్టి ఆయనే కీర్తనీయుడు. మీరు కన్నులారా చూచుచుండగా గొప్ప కార్యములు దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఇదే దినం భీకర కార్యములు, గొప్ప కార్యములు మీ కొరకు దేవుడు చేసి మీ జీవితంలో అనేక అద్భుతాలు దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. దేవుని వాగ్దానం ప్రకారంగా ఈరోజు మీరు నమ్మండి, మీరు కన్నులారా దాన్ని చూడబోతూ ఉన్నారు. భీకరమైన గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితంలో చేసి, ఊహించని అద్భుతాలు దేవుడు మీ జీవితంలో చేసి, మీ కుటుంబాన్ని స్థిరపరిచి అద్భుతాల చేత నింపి కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీరు గొప్ప దేవుడవు నాయన, కీర్తనీయుడా, నీకు వందనాలు. కన్నులారా చూచుచుండగా దేవ ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప భీకర కార్యములు చేసే దేవుడా. భీకరమైన గొప్ప కార్యములు ఇప్పుడే ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించి దేవాని స్తోత్రం కని విని ఎరగని ఊహించని విధంగా అద్భుత కార్యాలు ఇప్పుడే వారు పొందుకుందురుగాక. ఏ సమస్య నిమిత్తమైతే చాలా రోజుల నుండి వారు వేచి చూస్తూ ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుండి మీరు తొలగించి దేవా వారికి కావలసిన ప్రతి సమాధానాన్ని ఇప్పుడే గొప్పగా భీకరముగా మీరు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీరే నిజమైన దేవుడని ప్రతి ఒక్కరు తెలుసుకొని ప్రతి ఒక్కరి జీవితంలో దేవాని స్తుతులను చేయగల దేవుడవని, అద్భుతాలు చేసే దేవుడవని, గొప్ప కార్యాలు చేసే దేవుడవని, భీకరమైన కార్యాలు చేసే దేవుడవని ప్రతి ఒక్కరి జీవితంలో నిన్ను నీవు రుజుపరుచుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.